హాయ్ ఎస్ మహేష్ యో ఫ్రెండ్స్, తెలంగాణలో ఎస్ఐ ఫలితాలు అనేవి ఈ యొక్క నెలాఖరికి తెలియజేయే అవకాశం అయితే ఉన్నట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ తర్వాత వెను వెంటనే ఏఎస్ఐ మరియు కానిస్టేబుల్ రిజల్ట్స్ కూడా ఇస్తారంట. జూలై 15 నుంచి సివిల్ ఎస్ఐ, ఆగస్ట్ 20 నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ అయితే ఉండబోతున్నట్లుగా అప్డేట్ అయితే ఉంది. ఓకేనా? సో మరింత సమాచారాన్ని ఇక్కడ చూడవచ్చు. పోలీస్ శాఖలో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. మే నెలాఖరు కల్లా సివిల్ ఎస్ఐ ఫలితాలు విడుదల చేయనట్లుగా తెలిసింది. ఆ తర్వాత కమ్యూనికేషన్ ఎస్ఐ, ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్ఐ ఫలితాలు కూడా రిలీజ్ అని చేస్తారంట. అనేది కూడా మనకు కానిస్టేబుల్ ఫలితాలకు సంబంధించి, కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ఫలితాలను జూన్లో విడుదల చేయనట్లు అప్డేట్ అయితే ఉంది. ఎస్ఐ పోస్టులు 12 అయితే భర్తీ చేస్తున్నారు. 29 కమ్యూనికేషన్ ఎస్ఐ, 26 ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్ఐ, 16,905 కానిస్టేబుల్, 231 టెక్నికల్ కానిస్టేబుల్, డ్రైవర్లు, మెకానిక్లు, ఇలా మనకు చాలా పోస్టులు అనేవి ఈ యొక్క ఫలితాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. వీటిని మనకు నెక్స్ట్ మంత్ మనకు ఈ యొక్క పోస్టులు అయితే భర్తీ చేసినట్లుగా అప్డేట్ అయితే ఉంది. ఓకేనా? సో ఈ యొక్క కానిస్టేబుల్ పోస్టులకు మినహా అన్ని పోస్టులకు కూడా ఇప్పటికే మనకు తుది రాత పరీక్షలు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే మనకు కీ విషయంపై కూడా ప్రాథమికంగా అభ్యంతరాలు అయితే స్వీకరించిన టీఎస్ఎల్పిఆర్పి మూల్యాంకనం అయితే కొనసాగిస్తుందంట. మొదట ఎస్ఐ అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి తర్వాత వారిని శిక్షణకి అయితే పంపిస్తారంట. ఇందుకు అనుగుణంగా మనకు ఎస్ఐ ఫలితాలనే మొదట మనకు రిలీజ్ అని చేస్తారని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఆ తర్వాత మనకు కమ్యూనికేషన్ ఎస్ఐ, ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్ఐ పోస్టుల మధ్య కూడా విడుదలైతే చేయనున్నారు ఈ యొక్క పోస్టుల సంబంధించి. తర్వాత మనకు కానిస్టేబుల్ పోస్టుల ఫలితాలు కూడా రిలీజ్ అని చేస్తారంట. ఓకేనా? సో జూలై 15 నుంచి ఎస్ఐ అభ్యర్థులకు శిక్షణ అయితే ఉండబోతున్నట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఈ యొక్క ఫలితాలు కూడా రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియోస్ అనేది అప్లోడ్ అనేది చేస్తుంటాను. సో మరింత అప్డేటెడ్ సమాచారం కోసం మన యొక్క ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి కూడా షేర్ అనేది చేయండి. థ్యాంక్ యూ.